ఆరంభించింది తెలంగాణలో, కానీ షర్మిల రాబోయేది ఆంధ్రప్రదేశ్కి అని నేను ఊహించి చెప్పడం జరిగింది. ఊహించి ఆ తర్వాత మొన్న అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిమంది నేను త్వరలో పిసిసి అధ్యక్షురాలు కాబోతానని ఒక ఛానల్లో చెప్తే వాళ్ళు తెలియనితనంతో తెలివి తక్కువతనంతో మరో ఒకళ్ళిద్దరు మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆలస్యం అవ్వచ్చు, ఏదన్నా మాట్లాడామంటే పాయింట్ లేకుండా మాట్లాడినాను. సో నిన్న మరి ఆ షర్మిల బాణం బాగా దిగింది అన్నకి. మరి తను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తను అడిగింది ఒక క్రైస్తవుడిగా, మరి ఎక్కడో అన్యాయం జరిగింది, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడిగింది. సరే అక్కడ అన్యాయం జరిగిందా లేదా అన్న దాంట్లో నేను వెళ్ళను. అమ్మాయి అడిగింది తను షర్మిల వారి అన్నని, బీయింగ్ ఏ క్రిస్టియన్ వై డిడ్ యూ నాట్ క్వశ్చన్ అని తను అడిగింది. బహుశా అక్కడ అట్రాసిటీస్ జరగలేదనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ క్వశ్చన్ చేయలేదా? ఎందుకంటే అట్రాసిటీస్ జరిగినప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు. బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దెర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది. డెఫినెట్గా ఏదో ఒక రెండు వర్గాలు కొట్టుకున్నాయి, ఎబరేషన్స్ జరుగుతాయి, మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యతలు చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు. మొన్నటి వరకు సజ్జల గారు ఒకరికే కాస్త కొస్త విమర్శించే పర్మిట్ ఉండేది సీఎం గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు. ఓ పక్క సుబ్బారెడ్డి చిన్నాన్న, ఇంకో పక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకా ఎవడపడితే ఆడు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నా, చెడ్డగా మాట్లాడుతున్నారు. తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు తెంచుకున్నారు కదా జగన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు నోరు పడిపోయిందా, ఎందుకని మాట్లాడుతున్నారు అని అడిగారు. తప్పే ఉన్నా ఉందా అందులో, తప్పేంటి? మాకు 25 సీట్లు ఏమన్నా ఉన్నారు, మీకు 31 మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే, మరి ఎందుకు నోరు మూసు కూర్చున్నారు అని అడగటం తప్ప. 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప. నువ్వు 3 అన్నావు కదా, అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా, వైజాగ్ ఎలాగో అలాగే ఉంది కదా, చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం, బూతులు తిట్టించటం, నీచంగా మాట్లాడించటం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తాను. అంటే సొంత చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవిస్తాడు? ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి ఒక కొంత రౌడీ మూక విట్రేగిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది. ఇంత నీచంగా ఉంటాయా? నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఏమిటి? అరే రాజశేఖర రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా. రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసిందే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓకే తప్పుడు కేసులు పెట్టారు అని ఫీల్ అయ్యారు. మరి కేసు తప్పుడు కేసు అయినప్పుడు
ఆ కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషిగా ఎప్పుడైనా నిరూపించేసుకోవచ్చు కదా. మరి ఎందుకని కోర్టులకి అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి 10 సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద రామ నిందలు అయితే అటెండ్ అవ్వండి, కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద ఎలా అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సహోదరిని అలా తిడతారు? మీరు జైల్లో ఉన్నప్పుడు 2012లో పాదయాత్ర చేసింది, దాన్ని 14లో మీకు చెప్పులు అరిగేలా తిరిగింది. సరే మీ ప్రభుత్వం రాలేదు, ఆవిడ టికెట్ కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పటికీ. 19లో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగింది శర్మిల. అనిల్ బ్రదర్ అనిల్ తిరిగాడు, నాకిద్దరు చాలా మీటింగులు చేశారు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగాను, ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. అలా ఎన్నో చోట్ల నేరా మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మిల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫుల్గా వాడేసుకున్నారు, సబ్బును అన్నట్టు వాడేశారు, రుద్దేశారు, మొత్తం అరిగిపోయేలా. మరి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? వైఎస్ షర్మిల రెడ్డి అని మీ పేపర్లోనే మొన్నటి దాకా రాసుకుని ఇవాళ ప్రతి అడ్డమైన ప్రతి నా బాగోదు, మీ అంత బలగారుగా నేను మాట్లాడలేను. ప్రతి నా సన్నగాడు షర్మిల శాస్త్రి ఏంటి మురుసు మురు ఏదో ఇంటి పేరు చెప్తారు, మురుసుపల్లి మురుసుపల్లి షర్మిల శాస్త్రి. మరి మొన్నటిదాకా మీ పేపర్లో ఎందుకు రాసుకున్నారు రెడ్డి కాదా? అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి గారే రెడ్డి కాదా, వేరే కులవా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా, వేరే కులవా? అల్లెదురు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి కాకుండా ఎందుకు అవుతుంది? ఓకే తులసి రెడ్డి గారు వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది, రెడ్డి అనేది కులం కాదని, అదొక టైటిల్ అని. ఓకే టైటిలే కులంగా మారింది అనుకుందాం. మరి రాజారెడ్డి గారు రెడ్డి అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి రెడ్డి ఎందుకు కాదు? సో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, అసభ్య పదజాలంతో బా అసలు ఆ మాటలు వింటేనే రక్తం మరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని ఇంత అసహ్యంగా వాళ్ళ అబ్బాయే మాట్లాడేస్తాడా? మరి కుటుంబం జోలికి వస్తే ఊరుకో ఉంటారు? మరి మీ సోదరుని, మీ అనుచరులు, మీ అనుచరులు మీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికాలో కుక్కలా మురిగే ఎన్ఆర్ఐ వింగ్ వాళ్ళు అతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే మీ ఏమో కొందరు కులదేవత అంటారు, ఇంకేదో పేర్లతో పిలుస్తారు, ఆ స్త్రీ కూడా అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా? పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డికి పెట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా? అమ్మా షర్మిల, యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్, సెక్యూరిటీతోనే వెళ్ళాలి. చాలా దారుణం. ఎప్పటి నుంచో మేమందరం ప్రశ్నిస్తున్నది, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది, పాలకపక్షంలో ప్రతిపక్షమైన నేను, ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన అడిగింది ఇయ్యా కదా, తీసుకొస్తానన్నావు, ప్రశ్న స్టాటస్ తెస్తానన్నావు, కనీసం అడిగిన పాపాన్ని పోలేదు, తేవట సంగతి ఏమిటి? అదే షర్మిల అడిగితే కోపాలు
అక్కడ తింటే ఇక్కడికి వచ్చామంటారా? అక్కడ ప్రాంతీయ పార్టీ, సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది. తన ఆశయం నెరవేరింది, ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలేదు, ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది, అందులో పాత్ర వహించింది. ఆవిడ వల్ల దిగిపోయిందని నేను అంటే అని ప్రముఖ పాత్ర వహించింది. సో ఇప్పుడు పుట్టింటి వచ్చింది, పుట్టింట్లో అరాచకాలు జరుగుతున్నాయి, అత్తోరిల్లు సర్దుకుంది, అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది, సర్వనాశనం అయింది అని తను అనుకుంది. నేనే తిరిగాను కదా, నేనే ఈ ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఇక్కడి నుంచి మక్క పెట్టాడు అన్నది కరెక్ట్ కాదని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి చెప్పింది నేను కదా, ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా, మూడు అంటాడు ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు, మగువల తాళ్ళు తెగిపోతున్నాయి, ఈ సమస్యలన్నీ చూసి అత్తారిల్లు సరే అయింది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి వీళ్ళందరినీ కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటాయి, ఒక వ్యక్తిగా ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది. అదే ఓట్ల శాతం ఎంత వస్తుంది, సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం, ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు, నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. సో దాని గురించి నేను మాట్లాడను, కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీనైనా మనం ఆహ్వానించాలి. ఆ పార్టీలో చెడ్డుంటే ఇది చెడ్డ అని చెప్పాలి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు. ఆడెవడో వర్రగాడంట, ఇంకెవడో ఎవడో నోటుకొచ్చిందా, వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇంత దారుణమా, నీ చెల్లే నిన్ను అసహించుకుంటాయి, నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటాయి, ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లిని నమ్ముతారా లేక ఎవరు నమ్ముతారు? సో ఇప్పుడు డెఫినెట్గా మరి వైసీపీ ఓట్ బ్యాంక్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలామంది కారు కూతలు కూశారు, వీళ్ళిద్దరూ ఒకటే, అమ్మాయి రాదు, అసలు ఆంధ్రయ్య రాదు, ఏమి జరగదు, నేను మాట్లాడి తప్పు అన్నారు, అయిపోలా నిజమైపోలా, కనీసం లీస్ట్లో లీస్ట్ 5-6% 10% తెచ్చుకున్న ఆశ్చర్యపోవకర్లా, ఆ 10 కూడా నా ప్రస్తుత పార్టీకే హోల్ హోల్ బిగ్ హోల్. సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు, ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అందుకే ఈ టెన్షన్, ఈ కంగారు, అందుకని దొంగ సర్వేలు వదులుతున్నారు. గతంలో హైదరాబాద్లో నేను చెప్పాం 65 సీట్లు వస్తాయని కూడా చెప్పేశారట చాలామంది, ఎగ్జాక్ట్గా 65 అని చెప్పారట బోగస్ గారు. అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్ జాతరలో చేసిన పోస్టింగ్లు ఉంటే తీసేస్తారు, డిలీట్ చేసి ఇవి పెడతారన్నమాట, అందులో డేట్ ఏదో రాస్తారు. ఏముంది, నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది, నువ్వు ఎప్పుడు లోడ్ చేసేవారు ఎవడు వెరిఫై చేస్తాడు, అయిపోయినా ఫలానా అప్పుడు చెప్పాను కదా హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే, ఫలానా చంద్రా గారి సర్వే, ఫలానా ఆడి సర్వే, ఈడి సర్వే, బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 అంటే మరీ 150 అంటే పది ఫేవర్స్గా ఉంటుందని 110 సీట్లు తెలుగుదేశానికి
ఒక 60 సీట్లు. అందులో మళ్ళీ మరీ గొప్పలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, భీమవరంలో కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటాం కాబట్టి వాళ్ళు మటుకు నెత్తుతారని చెప్పి పెడతారు. ఎవరు తెలియదు ఈ సినిమా స్టంట్లు. సట్టా మార్కెట్లో మరి 50-52 స్థానాలకి పందెలు కాస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏంటి యాక్చువల్ రియాలిటీ? నేను చెప్పినట్టు 30-35 మధ్యన షర్మిలు పుంజుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ బొచ్చులో బోగస్ ఫేక్ సర్వేగాలని నమ్మాల్సిన అవసరం లేదు. రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోయింగ్ ఎ బిగ్ డిఫీట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి, కానీ రాంగ్ క్రెడిబిలిటీతో మేము గతంలో అలా చెప్పాం ఇలా చెప్పాం అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా హెచ్చరిక చేయటానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా, ఏం చేస్తారు, అసలు ఈ సాక్షి వాడికి ఏంటంటే సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని నిత్యం నువ్వు తిడతావు, అదంటావు ఇదంటావు, నోటుకు వచ్చేటట్టు మాట్లాడతావు, కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈయన 50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 35 కన్నా ఎవరంట? ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ సేవలో చెప్పాడురా సాక్షి, కళ్యాణ్ గారు వచ్చి నీ సేవలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి బిచ్చిపోయే లాపన? మూసుకుంటే మంచిది. మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి. మీ లొల్లి నువ్వు 140 కోట్లు అడిగావని చెప్పి మీ ఎంపీలు ఇచ్చిన ఇండైరెక్ట్ సంకేతాలు వాటి సంగతి చూసుకోండి. ఎందుకు మీ క్యాండిడేట్లు నా మీద పోటీకి ఒక్కడు కూడా ఎందుకు రావట్లేదు? నరసాపురంలో మీ పార్టీకి మీరు ఎవరెవరిని అడిగారో నాకు తెలుసు, ఎవరో ఏ రాజుని అడిగారు, ఏ కాపులను అడిగారు నాకు తెలుసు, వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు కూడా. దేహీ అని క్యాండిడేట్ల కోసం తిరుగుతున్నారు, డబ్బునోడు కోసం చూశారు దొరకలా. సరే ఎవరిని ఒకరిని తీసుకొస్తారు అది వేరే విషయం, కానీ నేను చెప్పేది మీ ఇల్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నా. మీరు మరి ముద్దు చేసి నేను తెచ్చుకున్న నా పదవి కూడా పీకి వల్లభ నేను బాలశౌర్కి ఇచ్చావు రే సాక్షి, వల్లభ నేను బాలశౌర్కి ఇచ్చావు, ఫైనాన్స్ కమిటీ మెంబర్ ఇచ్చావు, ఇంకేదో ఇచ్చావు. సరే దానికి ఏం కన్సిడరేషన్ ఉందో నాకు తెలియదు అనుకో, కానీ ఇచ్చావు. ఇప్పుడు నిన్ను వదిలేశాడు, ఎందుకు వదిలేశాడు? మాట్లాడు సాక్షిలో దాని గురించి, ఎందుకు వదిలేసాడో మాట్లాడు, లేక నువ్వే పంపావా అని కూడా అంటున్నారు కొన్ని ఛానల్స్లో. ఎందుకంటే మేము వెళ్తే మాకు ఆటంకాలు కలిగిస్తాం, షర్మిలు వస్తే ఆటంకాలు కలిగిస్తాం. మరి అతను కిరీటాలు పెట్టుకుని ఊరేగితే మటు స్వాగతిస్తావు అంటే నువ్వే పంపావా అని రాసుకో. ఇంకో పేపర్లో రాస్తే అది నిజం అవుతుందా? అతను వచ్చాడు అది నిజం, కానీ అవతల పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఛానల్స్లో వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది. బాలశౌర్యం ఎందుకు వెళ్ళిపోయాడు నీ పేపర్లో రాసుకో. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, నీకు ఇందుకే ఆ సంగతి చూసుకో. అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు, సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు డాక్టర్, ఎందుకు వెళ్ళిపోయాడు రాసుకో. వచ్చిన ఎంపీ సీట్ వద్దంటున్నాడంట కర్నూలు ఎంపీ గారు మంత్రి, ఎందుకు అలా జరిగిందో రాసుకో, అయ్యండి మానేసి మా వాళ్ళు మీకెందుకు సాక్షి అని చెప్పదలుచుకున్నా. సరే ఇక
ఈ అన్న తెలియని వ్యవహారం ఆర్ నిజం కాంగ్రెస్ అండ్ ఫేక్ రీజనల్ కాంగ్రెస్ విషయాలు పక్కన పెడితే